चीफ ऑफ डिफेंस स्टाफ सीडीएस बिपिन रावत हेलीकॉप्टर प्रमादन लो मृति चेंदारु। बिपिन रावत भारत को तोली सीडीएस प्रस्तुतम देश में अत्यंत शक्तिवंतमैन सैनिक अधिकारी आयने रावत पोर्ट स्टार जनरल उत्तराखंड लोनी पौरी लो राजपूत कुटुंबंलो बिपिन रावत जन्मिंचारु। భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు బిపిన్ రావత్ మార్గదర్శి। వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యత ఆయనదే। ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే కంటే ముందు ఆయనే ఆర్మీ బాధ్యతలు చూసుకున్నారు। చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆశామాషి సైనికుడు కాదు, యుద్ధ తంత్రాలు తెలిసిన ధీరుడు, ముందుచూపు ఉన్న సైనికుడు। ఎంతో మంది సీనియర్లు ఉన్నా వయసులో చిన్నవాడైనా అందరిని కాదని బిపిన్ రావత్కి చీఫ్ పదవిని ప్రధాని మోడీ కట్టబెట్టారంటే ఆయన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు। చైనాతో యుద్ధం వస్తుందంటే చైనానే కాదు పాకిస్తాన్ ముష్కరులతో కలిపి రెండు యుద్ధాలను ఒకేసారి చేయగలమని ప్రకటన చేసి ప్రపంచమే ఉలిక్కిపడేలా చేశారు। उत्तराखंड राष्ट्रा की चंदन पौरी पन्मदी मारचि पदहार ओ राजपूत कुट जन्म बिपिन तंत्री लक्ष्मण सिंह रावत भारत सैन्य लेफ्टिनेंट जनरल पदवी विरमण चार बिपिन विद्याभ्यास डेहराडून सिमला सालिंगटन डीएसएससी कॉलेज डिग्री चवर मन तरतरा मन कुटाल कष्ट का रावत कुटुंब सभ्यु तरतरा देश सैन्य शत्रुत पोरा बिपिन तंत्री सैनिक बिपिन रावत चवे मोतम युद्ध युद्ध एला प्रणा रचि शत्रु व्यूहाल चेयली अने अंशाल बिपिन रावत पीहेडी चार पन्मद तन तंत्र पनीचे गुर्खा रईफल बिपिन सैनिक పర్వతాల పై యుద్ధం చేయడంలో ఎంతో నైపుణ్యం సాధించారు। చాలా సంవత్సరాలు ముష్కరుల వేటలు ఆరితేరిపోయారు। ఒకానొక సందర్భంలో చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి భారత్ బిపిన్ రావత్ బృందాన్ని పంపింది। అంతే కాకుండా మొనాకో అనే ఆపరేషన్లో భాగంగా భారతదేశం తరపున బయట దేశమైన కాంగోలో 4 నెలల పాటు బిపిన్ రావత్ బృందం శ్రమించి అక్కడ పరిస్థితుల్ని దారిలోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది। 2015లో 18 మంది సైనికులు మయన్మార్కు చెందిన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోగా రావత్ బృందం ఒక్క రాత్రిలోనే దాదాపు 100 మంది ముష్కరులను గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దు బయటే పాతేసి వచ్చారు। ఆ ఆపరేషన్ చూసి ప్రపంచమే షాక్ అయింది। ఆర్మీ చీఫ్గా రావత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 7 నెలల్లోనే ఆపరేషన్ హంట్ పేరుతో కాశ్మీర్‌ను జల్లెడపట్టి 110 మంది ముష్కరులను మట్టుపెట్టించారు। దేశంలో ఎక్కడ దాడులు జరిగినా వెంటనే అక్కడకు చేరుకొని నేనున్నానంటూ సైనికులకు ధైర్యం చెప్తారు। ఏదైనా కష్టం వస్తే దేశం రావత్ బృందం వైపు చూసేది। డిసెంబర్ 17న బిపిన్ రావత్ను ప్రభుత్వం ఆర్మీ చీఫ్గా నియమించింది। ఇద్దరు సీనియర్లను కాదని బిపిన్ రావత్కు పట్టం కట్టారు। పలు దేశాల ఆర్మీ అవార్డులను బిపిన్ అందుకున్నారు। అంతటి సామర్థ్యం ఉన్న సైనిక అధికారిని ఏరి కోరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించారు ప్రధాని నరేంద్ర మోదీ। డిసెంబర్ 30, 2019న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్గా బాధ్యతలు చేపట్టారు।